సైజెస్ లో ఉంటాయి అవి. మనం నైట్ స్టార్ట్ చేస్తే ఏ కలర్ లో కనపడుతుంటాయి? వైట్ కలర్ లో. అసలు అవి అన్ని స్టార్స్ వైట్ కలర్ లో ఉండవు. రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. స్టార్ యొక్క టెంపరేచర్ చాలా చాలా హాట్ గా ఉందనుకో, అదే కలర్ ఉంటుంది బ్లూ కలర్. స్టార్ యొక్క టెంపరేచర్ చాలా చాలా కూల్ గా ఉందనుకో, రెడ్ కలర్. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే పోల్ స్టార్. పోల్ స్టార్ కి ఏం స్పెషాలిటీ అనుకుంటున్నారా? పోల్ స్టార్ చూడు, సముద్రంలోకి పోతాం కదా, అప్పుడు మనకి దారి మర్చిపోయాం అనుకో, నైట్ పోల్ స్టార్ చూస్తాం. చూసి ఎటు వెళ్ళాలో, ఎటు ఇంటికి వెళ్ళాలో తెలుసుకుంటాం. అది ఏ సైడ్ ఉంటుందో తెలుసా? నార్త్ సైడ్. పోల్ స్టార్ గురించి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటి అంటే అన్ని స్టార్స్ కంటే బిగ్గెస్ట్ స్టార్. అన్ని స్టార్స్ కదులుతాయి కదా, పోల్ స్టార్ ఒకటి కదలదు. కదిలినట్టు అనిపిస్తుంది కానీ కదలదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, అంబ్రెల్లా. సపోజ్ ఇవన్నీ స్టార్స్ అనుకోండి, ఇది పోల్ స్టార్ అనుకోండి, కదిలినట్టు అనిపిస్తుంది కదా, మరి కదులుతుందా? ఈ పోల్ స్టార్ వేరే ప్లేస్ లోకి పోతుందా? లేదు, పోల్ స్టార్ కదిలినట్టు అనిపిస్తుంది కానీ కదులుతుందా? లేదు. స్టార్స్ ఓన్లీ నైట్ టైంలోనే ఉంటాయి అనుకుంటున్నారా? లేదు, మార్నింగ్ టైంలో కూడా ఉంటాయి. అదేంటి, మనకి మార్నింగ్ టైంలో కనిపించాలనుకుంటున్నారా? సన్ లైట్ వల్ల. మీకు తెలుసా సన్ కూడా ఒక స్టారే? సన్ ఎంత దూరంలో ఉంటుందో తెలుసా? మన ఎర్త్ నుంచి 150 మిలియన్ కిలోమీటర్స్. మరి సన్కు దగ్గర ఉన్న స్టార్ ఏంటి? ప్రోక్సిమా సెంటారీ. అది ఎంత దూరం ఉంటుందో తెలుసా? 40 ట్రిలియన్స్ కిలోమీటర్స్. మై గాడ్, 40 ట్రిలియన్స్ కిలోమీటర్స్. నెక్స్ట్ కైలో స్టార్స్ చూస్తుంటాం కదా, అవి ఎప్పుడొచ్చిన స్టార్స్ అనుకుంటున్నారు? ఎప్పుడో స్టార్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు వచ్చిన స్టార్స్ కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తాం మనం. చూసారా నేను స్టార్స్ గురించి ఎన్ని కొత్త కొత్త విషయాలు చెప్పాను? బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ చూడాలి మనం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ఎప్పటికీ మర్చిపోకండి. బాయ్ బాయ్.